హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్నీ టాక్స్. ఎంతో టేస్టీగా ఉండే సముద్రపు ఎండు చేపలు వంకాయ కాంబినేషన్లో సూపర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బిన్నీ టాక్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అది టచ్ చేయండి. నేను పంపించే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీకు అప్డేట్స్గా వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎండు చేపల్ని బాగా నీట్గా తలలు మొత్తం తీసేసి మిగతా భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. మనము ముక్కలన్నీ ఇలా కట్ చేసుకుందాము. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ బట్టి పక్కన పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనము ఒక్కొక్క ముక్కగా తీసుకొని బాగా నీట్గా నైఫ్తో ఇలా చేసుకోవాలండి క్లీను. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఓ 2-3 సార్లు మరి ఆ చేప ముక్కలన్నీ నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకొని ఇందులో మనము ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దీంతో నేను 3 వేసాను. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనము జీలకర్ర ఆవాలు, కొన్ని మెంతులు, ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి చీలకలు అండి, ఒక 7-8 తీసుకున్నాము పచ్చిమిర్చి. ఇవి కొద్దిసేపు వేగనిద్దాము. చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి ఆనియన్స్. మనం ఇప్పుడు టమోటాలు, వంకాయలు వేసేసుకుందాం. వంకాయలు కట్ చేసి పెట్టుకున్నామండి, వాటర్లో వేసాము. కలర్ చేంజ్ అవుతాయి లేకపోతే పక్కన పెట్టుకుంటే. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ మనము తక్కువ వేసుకున్నామండి కర్రీకి, ఎందుకంటే ఈ ఎండు చేపల్లో సాల్ట్ వేసి ఎండబెట్టుంటారు కదా, అందుకే కొంచెం మనము కర్రీకి అనేది కొద్దిగా తక్కువే వేసుకుందాము సాల్ట్. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాము. బాగా కలిపేద్దామండి ఈ ముక్కలన్నీ బాగా. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. మూత పెట్టేసుకుందాం. ఇంకా ఈ కర్రీ అంతా బాగా మగ్గింది. ఇప్పుడు మనము చింతపులుసు అండి, కొద్దిగా ఒక నిమ్మకాయ సైజు కాకుండా దానికన్నా కొద్దిగా తక్కువ లెమన్ చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం ఇందులో. చింతపులుసు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులో మనము కర్రీకి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఉడకబెడదామండి ఈ కర్రీ అనేది. ఉడుకుతా ఉంది కదా, ఇప్పుడు మనము ఎండు చేపలు అనేవి వేసేసుకుందాం ఇందులో డైరెక్ట్గా. వేసి కలుపుకుందాం, ఇలా కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము మూత పెట్టుకున్న తర్వాత. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్లో. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.